పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు చూసుకోవాలంటే ఇప్పుడు ఒక జగన్ వల్లే అవదు ప్రతి హోదా ప్రతి ఒక్కడు పూనుకొని ముందుకెళ్ళి అది ఒక దీనిగా యజ్ఞంలాగా చేసి ఒక యుద్ధ ప్రాతిపదికన చేపించాలి ఎందుకంటే మనల్ని ఆడు ఒక బచ్చల్లా చూస్తున్నాడు మనం కూడా భారతదేశంలో పౌరులమే మనకు హక్కు ఉంది రాజ్యాంగం మనకు హలుక్ కల్పించింది రోడ్డు మీద నడవద్దంటే నువ్వు ఊరుకో నేను ఊరుకో అది మనం ఇచ్చే మనకి ఇవ్వాల్సిన హక్కు అది పోయిన పాలన చూసాం కదా అసలు ఎలా ఉందో కొంతమందికి ఎందరో మహానుభావులు కొందరికి వందనాలు అన్నట్టు కొంతమందికి అవకాశాలు ఇప్పుడు అందరికీ అవకాశాలు వచ్చినాయి అందరికీ అవకాశాలు వస్తాయి ఇంకా రాను రాను మంచిదే కదా అది నిరోజు ఇప్పుడు చేతుల్ని స్ట్రాంగ్ చేయాలి నీ దగ్గర ఓపిక ఉంది 50 కిలోలు బస్తా మోసి ఓపిక ఉంది నువ్వు 50 కిలోలు బస్తా మోయలేవు మూల కూర్చో చీకలను తోలంటే ఊరుకుంటావా ఊరుకోవు కదా అది అది కూడా అంతే చేతుల్ని మనం చేస్తే 4 ద ప్లస్ ఒక 5000 కోసం చాలా చిన్న అమౌంట్ అవ్వచ్చు అక్కడి నుంచి నాలెడ్జ్ పెరిగిద్ది వేరే దానికి దరఖాస్తు చేసుకోమన్నాడు టాలెంట్ చూపించుకొని దరఖాస్తు చేసుకోండి ఇదే కాదు అంటున్నాడు కదా మంచిదే అంటే ఏముండదు కాలిక్యులేషన్ బట్టి ఆయన ముందే చెప్పాడు ఇక మనం ఇట్లా మాట్లాడడం ఇంకా దిక్కుమాలి సరే కులం చూడడం మతం చూడడం అని చెప్తున్నాడు అసలు ఆయన చెప్తున్నాడు ఇంకెవరు చూస్తారు అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి